ఇదిగో అన్న. నమస్తే మేడం. నమస్తే. గుడ్ మార్నింగ్ మేడం. ఏం గుడ్ మార్నింగ్? ఏంటి మనీ ఇది? మేడం, ఇన్వెస్టిగేషన్ పూర్తి కాలేదని చెప్పాను, అంతలోనే పబ్లిష్ చేసేసారు మేడం. అంత తొందర ఏమొచ్చింది? నాకేం అర్థం కావడం లేదు. అంతా స్వామినాథ్ చేసిన పనే మేడం. అర్థం చేసుకోమా, ఇది ఒక చిన్న క్రైమ్ బీట్ ఆర్టికల్, దీనికి టైం వేస్ట్ చేసుకోకూడదు. దీనికోసం ఓ వారం తిరిగి కృష్ణపట్నం వెళ్ళి ఐ డిడ్ ఆల్ దిస్ రీసెర్చ్, కేమ్ అప్ విత్ యు నో సో మచ్ వర్క్. క్రిస్మస్ నైట్ అందరూ తాగున్నారు, అక్కడ జనం ఎక్కువగా ఉన్నారు, ఇలాంటి విషయాలు జరగడం కామనే కదమ్మా. సార్, నేను ఫస్ట్ అలాగే అనుకున్నాను, కానీ అక్కడున్న వాళ్లతో మాట్లాడిన తర్వాతే అర్థమైంది ఇందులో చాలా విషయాలు దాగున్నాయని. ఇన్ఫాక్ట్ నేను అతన్ని అక్కడ చూశాను. ఐ సా హిమ్ దేర్. ద టౌన్ టు సీమ్డ్ వెరీ నార్మల్, బట్ తర్వాత రోజు ఎంత పెద్ద కమోషన్ సార్. పోలీసులే కేసు క్లోజ్ చేసేశారు. పోలీసులు వాళ్ళకేంటి సార్, 10 కేసుల్లో ఇది ఓ కేసు. ఎగ్జాక్ట్లీ, దట్ ఇస్ వాట్ ఐ యామ్ సేయింగ్. ఇది ఒక చిన్న కేసే సార్. మీరంటున్న ఈ ఇన్సిడెంట్ వెనుక చాలా కథలు దాగున్నాయి సార్. వింటుంటేనే కన్ఫ్యూషన్ గా ఉంది కదా. అందుకనే సార్, ఈ ఇన్సిడెంట్ కి సంబంధించిన ఒక్కో వ్యక్తి గురించి నేను వేరు వేరు చాప్టర్స్ రాయబోతున్నాను. అలా రాస్తున్నప్పుడు ఈ ఇన్సిడెంట్ చుట్టూ అల్లుకున్న ప్రశ్నలకు జవాబు దొరుకుతుంది. దీని గురించి ఎందుకు నీకు ఇంత ఇంట్రెస్ట్? ఎనీథింగ్ పర్సనల్? అటువంటిదేమీ లేదు సార్. నాకు ఈ ఆర్టికల్ నచ్చలేదంటే నువ్వు నెక్స్ట్ యాక్ట్రెస్ ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాలి. మెగ్నా, కథకేం పేరు పెట్టావు? నాకు బిడ్డ కాని బిడ్డవాడు, అంతా నేను చెప్తాను. ఒక్క ఐటెం కూడా వదలకుండా దాస్ చెప్తాడండి. ఎంతైనా యమ్మ స్టైల్ గా ఉంటాడులేండి వాడా. థూ, వాడు మనిషే కాదు, ఓ పిచ్చి కుక్క అనాలి. నిజం నేను చెప్తాను అక్క. నేను చెప్తానక్క. జనరల్గా ఏ కథ అయినా ఊరు విడిచి వెళ్ళిపోయిన వ్యక్తి గురించో లేక కొత్తగా ఊళ్ళోకొచ్చిన వ్యక్తి గురించో ఉంటుంది, కానీ ఇక్కడ కథే వేరు. వద్దమ్మా, వెళ్ళరా సార్, కొంచెం ఆగండి సార్. నేను అతనితో అంతా చెప్పేశాను కదమ్మా, వెళ్ళమ్మా. లేదు సార్, నావి వేరే క్వశ్చన్స్. రే పీటర్, మేడం మీద అడుగుతున్నారు కదా, చెప్పి పరా. మూసుకుని పోరా, మొదనష్టం. నీకు అంత ఇదిగా ఉంటే నువ్వే చెప్పు, చెప్పాలంట. సరే పోరా. చూడండి మేడం, వాణ్ణేటి బతిమాలి ఇది, నేను చెప్తాను రండి. సరే చెప్పండి. అసలు ఏమైందంటే, హలో
వాడేం చెప్తున్నాడమ్మా? వాడు చెప్పేదేం నమ్మకండి. రేయ్, అడ్డగాడిదా, సొంత కథలు చెప్పుకో. ఏం జరిగిందో నీకేం తెలుసురా? జరి కూర్చోరా. ఏయ్, నిన్నేరా, అవతల కూర్చో. బాండనాయాల, సరే నేనే చెప్తాను. సార్, మీరు నాకు చెప్పిన విషయాల గురించి ఎవరికీ తెలియకుండా నేను ఆ రోజు సముద్రంలోకి వల విసిరాం. అప్పుడు వలలోకి తనొచ్చి పడింది. 10 మంది కలిసి పట్టుకుని లాగాం. భలే సరుకు పడిందనుకుంటూ వల విప్పి చూస్తే ఒక కొయ్య విగ్రహం ఉంది. కుర్రాళ్ళు తిరిగి సముద్రంలోనే పడేద్దామన్నా అన్నారు, కానీ నాకు మనసు రాలేదు. చూడగానే నాకు బాగా నచ్చింది. కాకపోతే సముద్రంలో ఏం దొరికినా ఐసక్ అన్నకి అందులో సగం ఇవ్వాలి. చివరికి చెప్పులైనా సరే, కానీ ఇది కొయ్య విగ్రహమే కదా, కేవలం కొయ్య. తిరిగి వస్తున్నప్పుడు పడవ రిపేర్ అయి మేమంతా సముద్రంలోకి దూకి ఈదుకుంటూ ఒడ్డుకు రావాల్సి వచ్చింది. కుర్రాళ్ళు ఐసకన్నకు తెలియకుండా ఆ కొయ్యను తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టి వెళ్లారు. ఆ రోజు రాత్రి నాకు నిద్ర పట్టలేదు. ఒకటే గోల, కా 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 కా. అదిరించినా పోలేదు, రాళ్ళు విసిరినా పోలేదు. ఇంటి చూరు మీద కూర్చుని ఆ కొయ్య వైపే చూస్తూ ఉంది. అప్పుడే అర్థమయ్యింది, ఆహా, ఇది సముద్రం దగ్గర నుంచి మన వెంట పడొచ్చిందని. అది చూస్తున్న కొయ్యను తీసి దాని మీదకే విసిరేశాను. అయ్యో దేవుడా, నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను. గొప్ప నిధి. కృష్ణపట్నంలో తన పేరు చెప్తే చాలు, తీసుకుపోవడానికి ఎంతో మంది పోటీ పడి వస్తారు. తేలిగ దొరుకుతుందా మరి? సముద్ర లోతుల దాక్కున్న యువరాణి కదా. స్టాప్. సో విగ్రహాన్ని ఎందుకు మీరు ఇలా యువరాణి అని అమ్మాయితో పోలుస్తున్నారు? తుఫాన్లకి ఎందుకమ్మా ఆడపేర్లు పెడుతున్నారు? సునామీ, క్యాత్రినా, నిషా, గిషా అని ఆడది తుఫాను ఒక్కటే. రెండు మొదట్లో ప్రశాంతంగానే ఉంటాయి, కానీ ఎవడైనా రెచ్చగొట్టాడనుకో ఊరిని మొత్తం తుడిచేసి గుంట నక్కలా మింగేస్తాయి. ఆ తర్వాత ఏమీ తెలియనట్టు మౌనంగా మూలన కూర్చుని మూలుగుతుంటాయి. సరే, అది ఇప్పుడెక్కడుంది? ఏది, తుఫానా? నో, తను దాన్ని నమ్మి వచ్చిందంతో ఎలాగైనా నా చెల్లెలికి పెళ్లి చేద్దాం అనుకున్నాను. కానీ దాన్ని ముక్కలు చేయాలా అలాగే అమ్మాలా మనకు బొత్తిగా ఏం తెలియదుగా. కస్టమ్స్లో నా ఫ్రెండ్ ఒకడున్నాళ్లే, వాడికి చెప్పాను. వాడున్నాడు, ఏ పీటర్ ఇక్కడొద్దురా, కలకత్తాకు తీసుకువెళ్ళి అమ్మితే ఎక్కువ డబ్బు వస్తుంది, చెరుసగం తీసుకుందాం అన్నాడు. ఎంత వస్తుంది అనుకున్నావు? 100,000,000,000. సరే, వీడి మాటలు నమ్మడం ఎలా అని నేను ఆలోచిస్తున్నప్పుడు భయానా అంటూ 10,000 చేతిలో పెట్టేశాడు. 10,000 రూపాయలండి. కానీ అంతేనండి, దాన్ని తీసుకుపోయినవాడు మళ్ళీ రాలేదు. ఒకరోజు ఫోన్ చేశాడు, రే పీటర్ తను లేదురా, ఎవరో ఎత్తుకుపోయారు అని. ఐసక్ ఉన్నాడు కదా, అతనికి దీని మీద ఒక కన్నుంది. నేను అమ్ముతానని తెలిసి నా మీదకి ఆ రిచీని ఉసిగొలిపాడు. అంటే మిమ్మల్ని బెదిరించి? అవును, రిచీ నన్ను హింసించాడు. ఈ విగ్రహం, ఈ మిత్, మీరందరూ దీని గురించి చెప్పేది కేవలం కట్టుకథే కదా? కలకత్తాలో వ్యక్తికి దీని గురించి తెలిసి అతనెలా దొంగిలిస్తాడు? ఈ రోజు నేను నిన్ను చంపకుండా వదిలిపెట్టను. ఎవరో తెలుసా? సైతాన్ ప్రభావం అనే చెప్పాలి. ఎవరి శాపమో ఏంటో, లేదంటే ఎక్కడో సముద్రాల కవతల పని చేసుకుని బతుకుతున్నవాడు సడన్ గా మళ్ళీ ఇక్కడికెందుకు రావాలి?
చెప్పండి. మీరెప్పుడు అతనితో టచ్లోనే ఉన్నారా? అయ్యో లేదండి, అది ఎక్కువ సరుకుంటే అప్పుడప్పుడు దాస్ కలకత్తాకి వెళ్తాడు. అలా ఓసారి వెళ్ళినప్పుడే వాణ్ణి చూడటం జరిగింది. ఈ మొహాన్ని ఎక్కడో చూసినట్టుందని ఆలోచిస్తే దాస్కి గుర్తొచ్చింది రఘునే. దాసు చూడగానే తెలుసుకున్నాడు. ఈ దాస్ ఎవరు? ఆరోగ్య దాస్ అండి, నేనేనండి. ఓ ఓకే. దాస్ లేదు లేదు, నేను చూడగానే తెలుసుకున్నాను తను రఘే, తను రఘేనని నాకు తెలిసింది. తను గుర్తుపట్టడానికే కాస్త టైం పట్టింది. నన్ను చూడగానే పాత జీవితానికి సంబంధించిన జ్ఞాపకాలన్నీ కళ్ళ ముందు సినిమా రీల్స్లో పరిగెత్తుంటాయి. ఆ రోజు అక్కడే ఉండమన్నాడు, ఎన్నెన్నో మాట్లాడాడు. మీ అమ్మ అక్కడ కష్టపడుతోంది ఒంటరిగా, ఏదో ఐసకన్న సంతలోనే చేపలమ్ముతోంది. చిన్నపిల్లలు కనపడితే చాలు ప్రేమగా ముద్దు చేస్తుంది. నువ్వు పారిపోయావే పోర్టు, ఎప్పుడూ అక్కడే ఉంటుంది. మొగుడు లేడు, కొడుకు లేడు, ఈ వయసులో ఓ ఆడది ఏం చేస్తుందరా పాపం. ఓసారి మన ఊరికి రావచ్చు కదా? ఊరికా? వచ్చేం చేయాలి. ఓ కొట్టు పెట్టుకోరా, ఫారెన్ ఎడ్మిన్స్ తెప్పించు. అంత డబ్బు నా దగ్గర లేదు. అంతేకాదు ఇప్పుడు నేను చేసే పని పులిమిద స్వారీ లాంటిది, అంత తేలిక అవతలరు. చెప్తేనే కదరా, కామ్గా ఉండు, సైలెంట్గా నా బోట్లో వచ్చాయి. రావాలనే ఉంది కానీ నరకం నుంచి రావడం అంత సులభం కాదు. ఆలోచించకరా, వచ్చాయి. ఉన్న పళంగా రావడం కుదరదు దాసు, చంపేస్తారు. కొన్నాళ్ళు పోని, ఏదో ప్లాన్ వేస్తా. సరే, లాడ్జ్లో మా వాళ్ళు వెయిట్ చేస్తుంటారు, నేను వస్తాను. ఒక నిమిషం, ఇది ఉంచా. ఏంట్రా ఇది? ఉంచరా, టైం ఉన్నప్పుడు అమ్మని చూస్తుండు. ఆవిడకి ఏం కావాలో అడిగి చెప్పు, డబ్బు కావాలన్నా చెప్పు. వస్తాను. దాసు, మనోళ్ళు ఎలా ఉన్నారు? మనోళ్ళ ఊరికి ఫోన్ చేస్తే తీసేవాళ్ళు కూడా లేరు. సగం మంది హైదరాబాద్కి వెళ్ళి సినిమాలో సెటిల్ అయిపోయారు. మిగిలిన వాళ్ళల్లో సుకుమారు, శ్రీధరు స్టూడియోలో పనిచేస్తున్నారు. ఇక మూర్తి దుబాయ్కి వెళ్ళిపోయాడు. రిచి ఇక ఆంటోనీ ఎక్కడో. రిచి చిన్నతనంలోనే హత్య చేసినాడు, ఇప్పుడు మాత్రం ఎలా ఉంటాడు? అలాగే ఉన్నాడు రౌడీలాగా. నువ్వు పారిపోయిన తర్వాత వాణ్ణి బాల నేరస్తుల బడిలో వేశారు, 8 ఏళ్ళు అక్కడే ఉన్నాడు. తర్వాత ఎలాగో బయటకు వచ్చిన వాడు ఐసాక్ అన్న దగ్గర చేరాడు. ఐసాక్ అన్న గురించి నీకు తెలుసు కదా, ఇప్పుడు ఐసాక్ దగ్గర అన్ని పనులు రిచీనే చూసుకుంటున్నాడు, లీగలు ఇల్లీగలు అన్నీ. అవును, ఎందుకో తెలీదు బయటికి రాగానే ఊళ్ళో నీకోసమే వెతకనంట. సరే, నువ్వు బయలుదేరు, నేను అమ్మని తీసుకోపోవడానికి ఏర్పాట్లు చేసి 1 నెలలో ఫోన్ చేస్తాను. దాసు, ఇది మనలోనే ఉండాలి. సరే, వస్తాను. రఘు ఊరికి తిరిగెళ్ళాలని ఆశపడ్డాడు, కానీ రిచి గతం మర్చిపోయి ఉండడని రఘుకి తెలుసు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యన జరిగిన ఘటన అటువంటిది.
అప్పుడే నేను కృష్ణపట్నం వచ్చాను. ఏంటి కేసు? మా ఊరు చర్చ్ ఫాదర్ కొడుకు సార్. తనతో చదివే కుర్రాడిని ఊచతో పొడిచాడు సార్. ఆ అబ్బాయి చనిపోయాడు. వీడు పారిపోతుంటే మేము పట్టుకొని తీసుకొచ్చాం. ఆయన కొడుకు చేసిన నేరం గురించి వాళ్ళ నాన్నకి చెప్తున్నాం. చుట్టూ ఉన్న చాలా మంది చూశారు సార్. అందువల్ల వదలడం కుదరదు కదా. కేసు ఫైల్ చేశారా? రేపు కోర్టుకు తీసుకెళ్తున్నాం సార్. అక్కడే విషయం తేలుతుంది. జూనియర్ కోర్టుకా? అవును సార్. ఆ రోజు రిచీని నేను ఫస్ట్ టైం చూశాను. బాల నేరస్తుల స్కూల్ నుంచే మేం ఫ్రెండ్స్ అండి. రిలీజ్ అయిన తెల్లారే పాత ఇన్స్పెక్టర్ ఇల్లు కనిపెట్టి పెద్ద గొడవ చేశాడు. పిచ్చా కొట్టుడండి. అది చూసే ఐసక్ అన్న మమ్మల్ని తన టీంలో చేర్చుకున్నాడు. సింహానికి అధికారం ఇచ్చినట్టు అయింది. ఆ తర్వాత ఆయనెవరూ కంట్రోల్ చేయలేకపోయారండి. కానీ వాడు సూపర్ స్టైల్గా ఉంటాడండి. పని చేసుకుని బతుకుదామని వస్తే బాతకనిచ్చేలాగా లేరా? ఏ ఊరయ్యా ఇదే? ఓటుకి అద్దె కట్టమంటే సరే, కానీ పట్టే సరుకులో సగం అడిగితే ఎలా? చేతి కింద నలుగురు మనుషులుంటే ఊరు నేలేస్తాడా? యద్దవా, వాడేంటనేది నాకు తెలుసు. బతుకు తెరవ కోసం వచ్చిన వాళ్ళం. ఈ ఊరి దద్దమ్మల్లాగా నువ్వు నోరు ముసుకుని ఉంటావేమో, నేను అలాగా ఉండలేను. మంచివాడనే ముసుగులో ఊరిని మోసం చేస్తున్నాడు. ఐసక్ అన్న గురించి తెలుసుకోకుండా మాట్లాడుతే ఐసక్ ఏంట్రా పెద్ద ఐసక్? ఓట్లు అద్దెకిచ్చి డబ్బు సంపాదించి గొప్పవాడయ్యాడని ఊరంతా నమ్ముతున్నారు. కాదురా, అంతా స్మగ్లింగ్ లో సంపాదించిన డబ్బు. ఇక కుదరదు, నేను వచ్చేసానుగా. జరిగే తమాషాను చూస్తూ ఉండండి. సార్, మీ పేరేంటి? భూపతి. నీ పేరేంటి? ఇష్టం వచ్చినట్టు ఉంటాడు. ఎవ్వన్ని లెక్క చేయడు అన్న ఒక్కడిని తప్ప. రిచి నా బిడ్డలాంటి వాడు కాదు. బిడ్డే సహాయం. జోనల్ సూపరింటెండెంట్ రెడ్డి గారు అమ్మాయివా? అవును. ఫాదర్, నేను ఎందుకు వచ్చా? ఆఫ్టర్. So, you are writing the story now. Yes, Father. Mm-hmm.
ఏమైనా రీసెంట్ ఫోటోస్ ఉన్నాయా? ఇక్కడ పర్సనల్ విషయాలకి చోటు లేదు, ఇది దేవుని ఆలయం. కానీ ఆ జువెనైల్ హోమ్లో ఒక ఫోటో ఉందన్నారు, ఇంతవరకు నేను చూడలేదు. ఏం ఫోటో అది? ఆ జువెనైల్ హోమ్లో అతను చేరిన రోజు తీసిన ఫోటో అన్నారు. మీతో ఆ ఫోటో గురించి ఎవరు చెప్పారు? రుచి, దాన్ని ఎలాగైనా నాకు చూపించాలని వాడు చాలా రోజులు దానికోసం వెతికాడు. ఐ థింక్ వాడికి ఇష్టమైన ఏదో ఒక విషయం అందులో ఉందనుకుంటాను. ఎనీవే, మీరు హోమ్కి ఎన్నిసార్లు అతన్ని చూడడానికి వెళ్ళారు? ఎన్నిసార్లు వాడిని చూడడానికి వెళ్ళినా మారేవాడు కాదు, మరట్టువాడు. ఓ, అయితే మీరు వెళ్ళనే లేదా? మొదట్లో కొన్నిసార్లు వెళ్ళాను మారుతాడనే నమ్మకంతో, కానీ అక్కడ వాడు గొడవ పడుతూనే ఉన్నాడు. నీకు వాడు క్లోజ్గా తెలుసా? యాక్చువల్లీ నో, రెండు మూడు సార్లు చూశాను, దట్స్ అబౌట్ ఇట్. అమ్మ దగ్గరికి నేను వెళ్ళిన తర్వాత ఇక్కడికి సమ్మర్ వెకేషన్కి వచ్చేదాన్ని. అప్పుడు కెన్ వి స్టార్ట్ ది ఇంటర్వ్యూ? ఫాదర్, దీన్ని ఇంటర్వ్యూ అని అనుకోకండి ప్లీజ్. జరిగిన విషయాన్ని నేను వివరంగా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఐ జస్ట్ వాంట్ టు హియర్ యువర్ సైడ్ ఆఫ్ ది స్టోరీ. ఆ రోజు చర్చ్కు చాలామంది ఫారెన్ టూరిస్టులు వచ్చారు. ఆ రోజే వాడు వచ్చాడు. ఇప్పుడు కూడా విగ్రహాన్ని వెతకడానికి సముద్రంలోకి వెళ్తుంటారా ఫాదర్? ఇక్కడ విగ్రహం కాదు ముఖ్యం, ఫర్గివ్నెస్, క్షమాపణ. అదే సెయింట్ పీటర్ స్టోరీ మనకు నేర్పించే నీతి. ఇస్ మై సన్ ఓన్లీ. యా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏంటి కొత్త బ్యాచ్ ట్రైనింగా? పక్కా రౌడీలా ఉన్నావురా, ఇంటర్ పూర్తి అయింది, డిగ్రీ పూర్తి చేయొచ్చు కదా. అయ్యో సార్, మీ ఉపదేశాలన్నీ చాలు సార్. ఈ లోకల్లో డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, లైక్ దాట్ నేను ఒక రౌడీయర్. దాన్ని ఇక్కడికి తీసుకురావాలా? ఓ సారీ బాస్, నెక్స్ట్ టైం బండ్లో పెట్టొస్తా. దేవుని సన్నిధిలో నువ్వు చేస్తున్న ఇవన్నీ. స్తోత్రం ఫాదర్. స్తోత్రం, స్తోత్రం. ఏంటి ఫాదర్, స్విచ్ ఆన్ చేసినట్టు మీకు నవ్వు ఎక్కడి నుంచి వస్తుంది? నవ్వు నిన్ను నడిపిస్తుంది, తుపాకీయే నాకు బలాన్నిస్తుంది. మూడు రోజుల క్రితం ఆ లారెన్స్తో గొడవ పడి వాడు ముక్కు చిత్త కొట్టావట. ఎవరా లారెన్స్? మూడు రోజుల క్రితం 10 మందితో గొడవ పడ్డాను, 10 మంది మొహం పగలగొట్టాను. ఐఎమ్ ప్రొఫెషనల్ రౌడీ డాడీ. రుచయ్యే, మిస్టర్ ఫ్రాన్సిస్ సన్ లారెన్స్ ఫ్రాన్సిస్, ఆయన వచ్చి ఎంతో బాధపడ్డారు. నేను ఇక్కడ ప్రార్థన చేస్తున్నాను, కానీ నా సొంత సన్ నువ్వే ఇలా చేస్తుంటే. సన్? నేను మీ సొంత సన్నా? ఓ పని చేయాల్సిందే, ఆ ఫ్రాన్సిస్ని నేను ఎందుకు వాళ్ళ కొడుకును కొట్టానని అడిగారా? నేను సరిగ్గా కొట్టలేదు, ఈలోగా పారిపోయాడా ఆడే అబ్బా. మైండ్ యువర్ లాంగ్వేజ్. నీ ఫాదర్తో ఇలాగైనా మాట్లాడేది? నా ఫాదరా? మీరు ఈ ఊరికే ఫాదర్? ఫాదర్, వై హావ్ యూ లైక్ దిస్? నన్ను ఎక్కడుంచి పెంచారు? జునైల్ హోమ్ నుంచి వచ్చిన నేను చర్చ్ ఫాదర్ని అవుతానే అండి. రుచి, సరే నేను వెళ్ళొస్తా. రుచి, ఆ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. జల్ బాయ్ టు జీసస్ ఫాదర్. వాళ్ళ నాన్నను మీట్ అయ్యాక ఎక్కడికి వెళ్ళారు? జల్ బాయ్ టు జీసస్ ఫాదర్. రే, ఆ లారెన్స్ గారు ఎక్కడ ఉంటాడు? ఏ చిన్న పని ఉందిలే. ఏం పని? పుంగి బజాయించడం. పుంగినా? ఆ
లారెన్స్, అప్పు తీసుకోవడం, గంజాయి కొట్టడం, తీసుకున్న అప్పు తీర్చమంటే వెళ్ళి ఫాదర్ కంప్లైంట్ చేస్తారా? నా కొండగా ఇప్పుడు కరెక్ట్గా ఉందిరా. మా వాడి ముక్కు చెత్తకొట్టాడు నీ బాబు ఊరంతా చెప్తున్నాడు. ముక్కు సరిగ్గా చెత్తకపోతే నా పరువేగా పోయేది. రిచి ఒకటి ముక్కు చెత్త కొడితే ఈ టైప్లోనే ఉంటుందని తెలియాలరా. నో హార్డ్ ఫీలింగ్స్, ఓన్లీ డీలింగ్స్. ఇట్స్ గాన్, పోయిందే. ఈ రాధమ్మకు మరో పనే లేదు, అర్చుడు రారా. ఏదో ఒక రోజు రఘు తప్పకుండా తిరిగొస్తాడని రిచి రాధక్క బలంగా నమ్మారు. కానీ వారి కారణాలు వేరు. రే డెమోక్రసీ చూడరా, లగోరి 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 లగోరి. రే మనం గెలిచాం. రే డెమోక్రసీ రారా, కుమార్ షాప్ గెల్లు, పాడు సంచిస్తాడు తీసుకురా. సరే అన్న. రే చిన్నపిల్లలకి ఎందుకు ఇలాంటి పనులు చెప్తారు? ఏం తీసుకొస్తే నువ్వు తాగవా? నవ్వావో, పళ్ళు రాలిపోతాయి. ఇదిగో అన్న. నీ పేరేంట్రా? డెమోక్రసీ, డెమోక్రసీ ఫార్ ద పీపుల్, బై ద పీపుల్, ఫార్ ద పీపుల్. రే డెమోక్రసీ. ఓయ్ ఉండివయ్యా, వస్తున్నా. దేవాన్న నాకు బెజవాళ్ళు ఉన్నప్పుడే తెలుసక్క. మొత్తం అంతా రెడీ అయిపోయిందా? లైట్ ఆన్ చేయరా. సూపర్ రా. ప్రియాతి ప్రియమైన రఘు భార్యకి ఈరోజు సీమంతం పోయిపడుకో. పో ఉండరా, పూర్తిగా చదివి వెళ్తాను. నువ్వు ఈ ఏరియాలో కనిపిస్తే చంపేస్తా. చదువురాని మొద్దు. రారా ఫ్రెష్గా ఉన్నావు, ఎప్పుడొచ్చావు? ఫంక్షన్ కంతా రెడీనా? పోస్టర్ అతికించానుగా, కనిపించట్లా? రానా. దేవా చెప్పనా? ఇంత ఆర్భాటం వద్దురా, ఇప్పుడే వాళ్ళు కాస్త తగ్గున్నారు, మళ్ళీ ఎందుకు రెచ్చగొడతావు? ఏం కాదు, ఈ ఒక్క రాత్రికి మాత్రమే. రేపు ఫంక్షన్ అయ్యాక నేనే తీసేస్తాను. త్వరగా త్వరగా పని పని. ఏమండి ఎక్కడికి వెళ్తున్నారు? ఓ కాఫీ తాగి వచ్చేస్తానే. ఇంత రాత్ర? 5 నిమిషాల్లో వచ్చేస్తాం అన్నా. ఊరికి దూరంగా వెళ్ళకండి. పక్కనేలే, నువ్వు ఉన్నావని వదిలేసింది. మనకుంటూ మర్యాద ఉంది కదా. రే ప్లాన్ క్యాన్సిల్, పద ఇంటికి వెళ్దాం. ఏంట్రా షాప్ మూసేశారా? నువ్వు ఎలాగైనా మేనేజ్ చేయరా. రే ఎక్కడ చూసినా పోలీసులు ఉన్నారు, ఎలాగైనా మేనేజ్ చేయమంటావేంట్రా? దేవా ఈరోజు తప్పకుండా తాగాల్సిందే, పక్కూళ్ళో బ్లాక్ లో దొరుకుతుంది, వెళ్దావా? రే అలా తాగాలంటావా? ఆ ఊరు వాళ్ళు మనల్ని చూసారంటే నిలబెట్టి తోలు వచ్చేస్తారు, పర్లేదా? ఆ ఊరి పిల్లలు ఎత్తుకొచ్చినప్పుడే పట్టుకోలేకపోయారు, బాటిల్ ఎత్తుకొస్తే పట్టుకుంటారా? ఆడంగి ఎదవలు, నువ్వు ఎక్కడ వెళ్దావు? ఊరు దాటి దూరంగా వెళ్ళొద్దని ఆ అక్క ఎంత చెప్పినా వాళ్ళు వినలేదు. టైర్లో గాలి చూసుకోండి. Hey! 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 Hey
నన్ను చూడరా, ఊపిరాట లేదు. అన్న ఆగనా. రే రే లేరా, నీళ్ళు తెచ్చండ్రా. అప్పుడే వద్దన్నాను కదరా. అలా జరిగిన తర్వాత అన్న ఊర్లో ఉండలేకపోయాడు. నాకు ఎవరు లేరు, అందుకే ఆయనతో నేను వచ్చేశాను. పట్ట పగలే తాగుతున్నారు, వాళ్ళతో నీకెట్రా పని? చిన్న పిల్లల్ని చెడగొడుతున్నారు. స్పానర్ తీసుకురా. దేవా. రా పీటర్. మధ్యాహ్నం 1 గంటకి ఇంట్లో ఫంక్షను, వచ్చాయి. వస్తా, కానీ పూజ అయిపోయాక వస్తాను. ఏ పూజకు రావడానికి నీకేంటి? ఏం లేదు, ఊళ్ళోంచి చాలామంది వస్తారు. ఎవరైనా ఏదైనా అంటే. ఊళ్ళో వాళ్ళు ఎన్నో అంటారు, మనకేంటి? నువ్వురా. ఇవాళ పిల్లోమిన చేపలు పులుసు చేయబోతోంది, తర్వాత నీ ఇష్టం. మరి ఇంకేం, తప్పకుండా వస్తాడు. ఊరుకోరా, కొన్ని సరుకులు తేవాలి, వచ్చి కొట్టు దగ్గర దించు. ఏం లేదు పీటర్, చేపల మార్కెట్లో ఒక చిన్న పని ఉంది. ఏయ్, సార్ని వదిలిపెట్టకుండా మన ఇంటికి తీసుకొచ్చాయి. ఏయ్, ఈరోజు ఒక పట్టు పట్టాలి. ఓయ్, నువ్వు ఇంకా వాళ్ళ చెల్లెలికి లవ్వే చెప్పలేదు, అంతలోనే మణిళ్ళు మణిళ్ళని కలిపేసుకుంటున్నాడేంటి? మరీ సంతోషపడుకు, చివరికి మనకి చెల్లెలు అంటాడేమో. నోరు బాగా ఎక్కువైందిరా నీకు, పదా. గొప్పగా వచ్చినాడే, దర్జాగా చూస్తున్నాడే. నేడన్నా చెప్పు అంటే ఆడపిల్ల పౌడర్ పూసుకోవాలి, నువ్వు పూసుకోకూడదు. సార్ వస్తున్నారు, తప్పుకోండి తప్పుకోండి తప్పుకోండి. సార్ వస్తున్నారు, తప్పుకోండి. ఇతనే పాపం ఎంత ఒంటరి ఉంటాడే వెన్నెలమ్మా. కళ్యాణమే మాట ఇస్తే ఆనందమే. తెలుసా ప్రేమకు మనసే, అది ఒక పరుగే అడాగును. మురిసే ఇది ఒక పిలుపే, వయసుకు తెలిపే ఆలోచనే. అందం కదిలే వలయే విసిరే, లయగా ఎదను తాకినే. ఇట్టనే పాపం ఎంట ఒంటరి ఉంటాడే వెన్నెలమ్మా. కళ్యాణమే
జాగా చూస్తున్నాడే, నేడన్నా చెప్పు అంటే నవ్వేస్తూ చూస్తూ పోతాడే. ఓయ్, పోర్రు పూసుకోవడం కాదు, విషయం నోరు తెరిచి చెప్పాలి. నేను తప్పకుండా చెప్తావు, అదేగా రా. పెట్టమ్మా, అన్నీ నేనే వెళ్ళి కొనుక్కొచ్చాను. రేటు గురించి పెద్దగా పట్టించుకోలేదు, తినుదేవా? అవును, ఏ పని చేయవు, నీకు డబ్బులా వస్తుంది. అది నేను లేదని చెప్పు. ఏయ్ ఏయ్ పీటర్, రిపేటరో బయటికి రారా. సిగ్గులేని యదవా, నా దగ్గర తీసుకున్న అప్పు తెచ్చడానికి గతి లేదు, ఇక్కడ విందు భోజనాలంట. రే పీటర్, ఎక్కడ దక్కున్నావురా? అన్నా, పీటర్ ఇక్కడ లేడన్నా. ఇప్పుడు నిన్ను అడిగానా, నీ పన్ను చూసుకోదేవా? నా అప్పు తీసుకుని ఉంటాడు అంతే కదన్నా, మీ డబ్బు ఇచ్చేయమంటాను, దయచేసి వెళ్ళండి. రేయ్, మర్యాదగా బయటకు వస్తావా లేదంటే నీ చెల్లెల దగ్గర తీసుకోమంటావా? ఇంట్లో ఫంక్షన్ అన్నా, మీ డబ్బు తిరిగి ఇచ్చేస్తాడు, దయచేసి వెళ్ళండి. వద్దు దేవా, పొరుగు నుంచి వచ్చినోడివే, నా చేతి కింద ఎంతమంది ఉన్నారో తెలుసుగా నీకు. ఒక్కడివే వచ్చినా సరే, మొత్తం అందరూ వచ్చినా సరే. రేయ్, ఇంకో విషయం, పీటర్ లోపలే ఉన్నాడు, ఆ తలుపు వెనక. అయ్యో రండి, ఎప్పుడు వచ్చారు? ఇప్పుడు చెయ్యరా, చూద్దాం. రే పీటరో, మళ్ళీ అప్పు కావాలని వస్తావుగా, అప్పుడు చెప్తాను. అబ్బో, ఇక మళ్ళీ వీడి దగ్గర అప్పు ఎందుకు చేస్తాను? దేవా, నువ్వెందుకు ఊరికే కోపడతావు? రామా, అన్నం పెట్టు రా. రామా, ఆమెకు కూడా తీసిపెట్టు, వేస్ట్ అవ్వకూడదు కదా. అవును, ఇప్పుడు అదే సానా ముఖ్యం. ఇందా తిను. అసలు ఏంది నీ బాధ, ఎందుకలా ఊరంతా అప్పులు చేస్తున్నావు? ఈరోజు సొత్తే ఇల్లు వచ్చారు, రేపు ఎవరు వస్తారో దేవుడికి తెలియాలా. నేను ఒక్కదానే ఉన్నప్పుడు ఇల్లు వస్తే నేనేం చెయ్యాలా? ఇంతకన్నా ఐసక్కన్న దగ్గర పని చేసి ఉండాల్సింది. అవును, వాడు వీళ్ళకన్నా పెద్ద ఫ్రాడు, నేను అక్కడికి వెళ్ళమ్మా. ఓ, నువ్వు ఆయన దగ్గర కూడా ఏదో గొడవ చేసి వచ్చి ఉంటావు, ఇప్పుడు ఆయన కూడా ఎవరన్నా పంపుతాడు అంతేనా? ఇంకో ఊరెళ్ళి ఏ సాపలో అమ్ముకుంటూ బతకొచ్చు, ఇన్ని కట్టాలు పడుతూ ఈ ఊళ్ళోనే బతకాలా? మరో ఊరికెళ్ళి నాలా బతుకుతారా పరదేశీ జన్మల? పీటర్ ఏమైనా ప్రాణాలు తీశాడా? అప్పే కదా చేశాడు, చూసుకుందాంలే. ఇంకా ఎన్నాళ్ళు ఇలా నేనే సంపాదిస్తూ బతకాలి? ఏమన్నా చే, తినాలన్న కోరిక పోయింది. దేవా, నన్ను స్కూల్ దగ్గర వదిలే. తినిపో అన్నా. అంతా నువ్వే తినో అన్నా, తినిపో. అలా మధ్యలో లేవకూడదన్నా, తినిపో అన్నా. చేపల పులుసు సూపర్ అక్క, కిల్లి ఏమీ లేదా? రారా అన్నా, వదిలే అన్నా, నా మాట విని తినేసిపో అన్నా. ఏం అనుకోకన్నా అన్నా, కోపడకన్నా. రఘు, ఏంట్రా ఇది ఈ టైంలో చెప్పా పెట్టకుండా? సరే లోపలికి రా. లేదు, ముందు బండి దిగి బయలుదేరాలి. దేవా, ఒక A1 బోట్ ఎంత అవుతుంది? ఏది? అదే ఐసక్ దగ్గర ఉందే అలాంటిదే. ఏయ్, అది చాలా రేటు ఉంటుంది. అదే ఎంత రేటు తెలుసుకుని నువ్వేం చేస్తావు? డబ్బొచ్చి సొంతంగా కొనుక్కుంటావా? ఏ, నేను కొనలేననుకున్నావా? కొని చూపిస్తాను చూడు. అన్నా, వాడెవడో తెలియదు కానీ బోటు కలకత్తా నుంచి వచ్చింది. ఫైబర్ బోటు కలకత్తా రిజిస్ట్రేషను, ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. దిగినోడు ఆనవాళ్ళు తెలియలేదు, ఏదో బ్యాగ్ చేతిలో పట్టుకొని వెళ్ళాడు.
విషయం ఏంటో అర్థం కాలేదు, అందుకే మీకు చెప్దామని అన్నా. నేను బయలుదేరుతాను. ఆ పేటర్ ఇవ్వాల్సిన 80,000 పెండింగ్లోనే ఉంది. నేను దేవాన్ని పంపిస్తాను. మీ ఇంట్లో నుంచి ఎవరు రాలేదా? ఎందుకు? నీ వంటికి పెయింట్ వేయడానికి. ఇదిగో దేవా ఉన్నాడుగా. మీ బాబాయ్ గాని ఫిలోమినా గాని రాలేదా? వద్దురా, దేవా ఉన్నాడుగా, తను చూసుకుంటాడు. ఓ, అంటే దేవానికి బామర్దయ్యాడా? ఏదో కానివ్వండి. అయ్యగారు మధ్యాహ్నం చేపల మార్కెట్కి వెళ్ళడం నాకు తెలుసు. నేను ఎక్కడి నుంచో వచ్చాను, అదే విధంగా పోయేవాడిని. నేను ఈ ఊర్లో ఉండడానికి కారణం నువ్వు ఫిలోమినా. ఈ కథలేం వద్దు, నేను కాదు ఫిలోమినా మాత్రమే. నువ్వు నా పక్కనున్నా నీ మనసంతా తన దగ్గరే ఉంటుందని తెలుసు. పీటర్, చూస్తూ ఉండు, రేపు ఈ టైం కల్లా నేను తనతో చెప్పేస్తాను. ఏడ్సా, నువ్వు ముందు రంగు పోయి తర్వాత చెప్పచ్చు. ఏరా, ఓ 10-15 ఏళ్ళు అయి ఉంటుంది కదా, నువ్వు వెళ్ళి. ఏ రఘు, నిన్ను చూసి రాధమ్మ ఎంత సంతోషపడుతుందో నీకు తెలుసా? అమ్మ కోసం నాలో ప్రాణం దాచేనులే ఎంతో ప్రేమ, కంటి పాప పోదే నిద్ర, లోలో బాధ తల్లి కోసం వెతుకుతూ ఇంటికొచ్చిన నీ ప్రేమలో నను తడవని నా ఊపిరమ్మా. ప్రేమని కలబోసి ముద్దలు నా కెట్టి ప్రాణం పోసి నను పెంచా, ఎంతో వెతికినా కానరాక నీలో నువ్వెంత కుమిలవో సంతోషము వెడలే, చీకట్టులే మిగిలే. ఇంకో వరమిస్తే నిన్నే పూజిస్తూ నీతో పాటే మంచి కొడుకై ఉంటారే. మనసులో ఎంతో వేదన, అది తెలుపునే పేగు బంధము నను గన్న తల్లి. ఎంత డబ్బు నీకెక్కడిది? ఉంచమ్మా, తిరిగి వచ్చిన తర్వాత చెప్తాను. ఎన్నాళ్ళకొచ్చావు, ఇంకాసేపు ఉండెళ్ళయ్యా, నిన్ను నా కళ్ళారా చూసుకుంటాను. అర్థం చేసుకో. సరే, నేను పని చేస్తాను, రేపు మధ్యాహ్నం 1 గంటకు వస్తాను, అప్పుడు నీతో చాలాసేపు ఉంటాను.
ఇప్పుడు టైం అయింది, వెళ్తానమ్మా. రేపు నీకిష్టమైన కోడికూర చేపల పులుసు వండుతాను, వచ్చి కడుపు నిండా తినాలి. సరే అమ్మా, నేను వస్తాను. ఒంటరిగా కష్టపడుతున్నావని దాస్ చెప్పాడు. చాలు, ఇక నువ్వు చేపలు అమ్మకర్లేదు, అంతా నేను చూసుకుంటాను. వస్తానమ్మా. ఇవరా, నేను తీసుకొస్తాను. పర్లేదు. ఏముందిరా అందులో? సరే, రొట్టెలు కుర్మా తెచ్చిపెట్టాను, ఆకలేస్తే తిను. అమ్మ నాతో వస్తుంది కదా. వస్తుందిరా, కుందేలు పిల్లలా దూకుతూ వస్తుంది. నువ్వు వెళ్ళి పడుకో రఘు, రేపు చూసుకుందాం. మధ్యాహ్నం 12:00 కాల్ చేస్తాను. అమ్మ దగ్గరికి వెళ్ళడానికి బండి కావాలి, అలాగే రాత్రికి దుబాయ్ వెళ్ళాలి. దుబాయా? కలకత్తా వాళ్ళ గురించి నీకు తెలీదు, వాళ్ళు కనిపెట్టేలోకి వెళ్ళిపోవాలి. ఎరా, ఎప్పుడు ఇలా పరిగెడుతూనే ఉంటావా? ఇదే నా ఆఖరి పరుగు. రేపు ఫోన్ చేయరా. రారాదమ్మా, అద్దె డబ్బు కోసం నేనే మనిషిని పంపేవాణ్ణిగా, నువ్వెందుకు ఇంత దూరం రావడం? అయ్యా, ఇక మీదట నేను చేపలమ్మడం లేదు, ఆ కొట్టుని ఇంకెవరికైనా ఇచ్చేయండి. ఏమైంది? మా ఊడు తిరిగి వచ్చేశాడు కదా. రఘునా 15 సంవత్సరాల క్రితం పారిపోయాడే వాడా? అవును, కలకత్తాలో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఏంటి, నువ్విక్కడే పనిచేసుకోవచ్చుగా. ఆడు ఇక మీదట మా అమ్మ చేతితో చేపలు అమ్మకూడదని ఖచ్చితంగా చెప్పేశాడు. రఘు ఎప్పుడు వచ్చాడన్నావు? నిన్న. రాదమ్మా, అబ్బాయికి మేరీ క్రిస్మస్ నేను చెప్తానని చెప్పు. నేను చెప్పకపోతే పీటర్ విషయం నీ దృష్టికి వచ్చేది కాదు, అంతేనా? అదేం కాదన్నా, మన దగ్గర 140 బోట్లున్నాయి, అన్నీ నేనేగా చూసుకునేది. ఆ పనుల్లో ఎలాగో మిస్ అయిపోయింది. మిస్ అయిందట మిస్? రే ముఖేష్, నువ్వు వీడితో తిరగడమే పని అయిపోయింది. నాకు డబ్బు ముఖ్యం కాదు, విశ్వాసం. సముద్రంలో ఏమి దొరికినా సగం వాట అన్నకని తెలీదా? ఈరోజు పీటర్ చేశాడు, రేపు ఇంకొకడు. ఇంకెప్పుడు అలా జరగదు, నేను చూసుకుంటానులే. ఈ కోపానికేం తక్కువ లేదు, మరీ రెచ్చిపోకు. వీడెప్పుడు అంతే, చూసి రారా అని పంపిస్తే కాల్చొస్తాడు. అవునన్నా, నిన్న ఆ గొడవని మీరు చూసుండాల్సింది. ఆ లారెన్స్ ముక్కుని పచ్చడి కింద చితక్కొట్టేశాడు. రిచి, ఇందుకనేరా నిన్న రాత్రే నిన్ను పంపించలేదు. కోపంతో ఉన్నవాడికి అన్ని తప్పులుగానే కనిపిస్తాయి. ఇలా రా అన్నా. దేవ వచ్చాడు. ఉండమను రిచి. ఏంటి దేవ, ఎలా ఉన్నావు? ఉన్నాను, నువ్వు ఎలా ఉన్నావున్నా? నేను బాగున్నాను. పీటర్ ఎక్కడా? తెలీదు. అలాగే మీ నాన్నగారిని ఈరోజు రాత్రి క్రిస్మస్ డిన్నర్కి రమ్మను. ఏంటి, నువ్వు పిలుస్తావా, నన్ను పిలవమంటావా? రాత్రి పులి విషయానికి నేనే పెయింట్ వేశాను, పొద్దున ఎక్కడైనా వీధిలో ప్రాక్టీస్ చేస్తున్నాడేమో. ఏదైనా గొడవ? అలాంటిదేం లేదు, ఏదైనా ఉంటే నేను చూసుకుంటాను. రిచి అసలు కంట్రోల్లో ఉండడం లేదు, అది ఎవరికి మంచిది కాదు. ఒక పని సింపుల్గా చేయడం ఎలాగో వాడికి తెలియడం లేదు. వాడి మీద కన్నేసి ఉంచు, నీకు చిన్నదిగా ఒక పని అప్పగిస్తాను, అది రిచీకి తెలియకూడదు.
దేవా. నమస్కారం అన్న. దేవా, నా బోటు, ఆ పీటర్ అద్దెకి తీసుకునే బోటు రిపేర్ అయ్యి డాక్లోనే ఉంది. దాన్ని ఏమైనా చూసావా? పనిచేస్తోందా? చూశానన్నా. స్టార్ట్ అవుతుంది కానీ ఇంజిన్లో ప్రాబ్లం ఉంది. అలాగే వెళ్తే మధ్యలో ఆగిన ఆగిపోవచ్చు. చాలా రిస్క్ అన్నా. ఆ పీటర్ గాడు ఏం చేసి చచ్చాడో ఏమో. త్వరగా రిపేర్ చేయి, పో. సరే అన్నా. అన్నా, ఓ ముఖ్యమైన పనుంది. బోన్ చేసిన తర్వాత బోట్ని సర్వీస్ చేయనా? సరే, బయలుదేరు. వస్తానన్నా. నెక్స్ట్ ఏంట్రా? పుల్లులన్నీ ఒకేలా ఉన్నాయి కదా, అందుకే కన్ఫర్మ్ చేసుకుంటున్నా. రే డమ్మీ బే. రే రజనీ సాంగ్ బెటరా దళపతి సాంగ్? ఎక్కడికెళ్తున్నారా? పైసా కన్నా ముఖేష్ని తీసుకుని దాసింటికి వెళ్ళమన్నాడు. అది ఒకరిని పికప్ చేసుకునే పని ఉంది. ఎవరిని పికప్ చేసుకోవాలి? పికప్ చేసుకుని వచ్చేస్తాం కదరా. అంతవరకు నేను రోడ్లో నుంచోవాలా ఏంటి? అన్నా, ఈ పని నన్నే చేయమని చెప్పారా? చూసామంటారా,
నా అసిస్టెంట్ ఫస్ట్ పని, నేను నా కలరా చూడొద్దా? చెప్తే వినరా. పాత్రాయలదాం. రే ఏంట్రా ఏంట్రా చూస్తున్నారు? వండ్రా వండ్రా బొమ్మంటుంటే వచ్చేసారు. రే ఆ పీటర్ని కట్టేసి మన బోట్ దగ్గరికి తీసుకెళ్ళి, నేను వచ్చేస్తా. ఓకే ఓకే. కొట్టానంటే యదవ స్టైల్ ఒకటి. ముఖేష్ ఫస్ట్ పని, కంగారు పడుతున్నావా? భయపడకు, నేనే చేస్తా. నువ్వే చేసావని అన్నగారికి చెప్పుకో. అది కాదురా. ఇవాళ ఏదో పిచ్చ డిఫరెంట్గా ఉంది కదా. కారు కడిగేవాడు డ్రైవర్ అయ్యాడు, ఎలా కొట్టాలో తెలియని నిన్ను నమ్మి అన్న బన్ అప్పగించాడు. ఎప్పుడు చూసినా దిగులుగా కనిపించే రాధక్క ఇవాళ సంతోషంగా కనిపించింది. ఇరా నా దగ్గర ఏం దాస్తున్నా? దాచలేదు అన్న, నాకే అప్పగించారా. ఓ ఐశాక్ అన్నతో ఈ మధ్య డైరెక్ట్ డీలింగ్ మొదలు పెట్టావా? లేదు, రఘు ఊరి నుంచి తిరిగి వచ్చాడ. వాళ్ళ అమ్మని తీసుకెళ్లి దుబాయ్లో సెటిల్ అవుతాడట మావ. వాడి దగ్గర ఏదో ఒక బ్యాగ్ ఉందని అన్న చెప్పాడ్రా, ఆ బ్యాగ్ని అతన్ని తీసుకురమ్మన్నాడు. లేదు, ఆ పాత విషయాలు మనసులో పెట్టుకొని నువ్వేమన్నా చేస్తావేమోనని అన్న నన్ను పంపించాడ్రా. పోనీరా. ఎక్కడికి వెళ్ళాలి? టు మీట్ ఎన్ ఓల్డ్ ఫ్రెండ్. హలో, రఫీక్ భాయ్ ఉన్నారా? నేను రఘుని, ఇండియా నుంచి. సరే, ఆయన రాగానే ఇదే నెంబర్ చేయమని చెప్పండి. దాసు, రఘును మాట్లాడుతున్నాను. చెప్పరా. ఒక అరగంటలో బండి పంపిస్తావా? అరగంటలోనా? సరేరా, పంపిస్తా. ఒక్క నిమిషం ఉండు. చెప్పావా? అయ్యో, ఎవరికి చెప్పలేదురా? ఏమైంది? రే బయట ఎవరు వచ్చారు? నేను చెప్పేంత వరకు బంటి వద్దు, ఏం వద్దు, పెట్రా. చూడు, రఘు దగ్గర గన్ లాంటిది ఏదైనా ఉంటే అది కాదురా. నేను ఎందుకు చెప్తున్నాను? ఫస్ట్ అసైన్మెంట్ నేనిస్తా.
లేడీస్ అండ్ జెంటిల్మెన్, యువర్ అటెన్షన్ ప్లీజ్. లైక్ ది క్యూబన్ కిడ్ ఆల్వేస్ సెడ్, హియర్ వి మీట్ వన్స్ అగైన్. ఈ క్యూబన్ కిడ్ ఎవరని మీరు అడగొచ్చు. దాని వెనక ఒక కథ ఉంది. ఇద్దరి చిన్న పిల్లల కథ. ఒకడు క్యూబా నుంచి వచ్చాడు, ఇంకొకడు మన బెజవాడ పార్టీ. డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్. స్టూపిడ్స్. పా, ఆటోమేటిక్ పిస్టల్. సరే, ఎక్కడ ఆపాను? ఇదిగో పట్టుకో. చిల్రా, ఏ మనవాడేరా? సో ఎనీవే, ఓకే, ఆ ఇద్దరు పిల్లలు పేర్లేమనుకుందాం. ఓకే, డాష్ అండ్ డాష్ డాష్. డైలీ ఉదయం స్కూల్ క్యాంటీన్కి అందరూ తినడానికి వస్తారు. బట్ డాష్ ఏం చేస్తాడంటే, డాష్ డాష్ని చూసి నవ్వుతూ స్పానిష్ లాంగ్వేజ్లో కమెంట్ చేసి వెళ్ళిపోతాడు. పాపం, డాష్ అన్నదేంటో డాష్ డాష్కి అస్సలు అర్థమయ్యేది కాదు. డైలీ ఇలాగే జరిగేది. డాష్ డాష్ ఎంతగానో ఓపిక పట్టాడు. ఇట్ కంటిన్యూడ్ కంటిన్యూడ్ అండ్ కంటిన్యూడ్. ఎన్ని రోజులు వాడైనా ఓచుకుంటాడు. ఒకరోజు డాష్ డాష్ తిన్నగా వెళ్ళి డాష్ని పట్టుకొని కిందకి నెట్టి మొహం మీద పిచ్చి కోపంతో గుద్దాడు. పట్టుకొని తడా తడా తడా, ముక్కులోంచి టమాటా చట్నీ బయటకొచ్చింది. ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లల్ని వార్డెన్ దగ్గరికి తీసుకెళ్లారు. డాష్ డాష్ ఏం చెప్పాడంటే, డాష్ నన్ను ప్రతిరోజు అర్థం కాని భాషలో తిడుతున్నాడు అని. అప్పుడు వార్డెన్ వెళ్ళి డాష్ని అడిగారు, ఏం తిట్టావురా అని. అప్పుడు అందరి ముందు అదే చెడ్డ మాటని మళ్ళీ అన్నాడు, అది కూడా ప్రిన్సిపల్ ముందు. కథ కరెక్ట్గా చెప్తున్నానా సార్? నేను కథ సరిగ్గా చెప్తున్నానా అని వినడానికి వచ్చావా? లోపలికి వెళ్ళి బ్యాగ్ ఎతకరా బేవర్స్. కాన్సన్ట్రేట్. కథలో ముఖ్యమైన ఘట్టం ఇదే. వెంటనే ప్రొఫెసర్ని పిలిపించి డాష్ ఏమన్నాడో తెలుసుకుంటే, డైలీ మన డాష్ డాష్ డాష్ని చూసి తన భాషలో గుడ్ మార్నింగ్ అండ్ హియర్ వి మీట్ వన్స్ అగైన్ అని వాడి భాషలో చెప్పాడు. అదేదో క్యూబన్ ట్రెడిషన్ అంట. ఇది అర్థమయ్యాక వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారంట. నా పాయింట్ అది కాదు. ఒక సెకండ్ ఆలోచించు. ఆ డాష్ దెబ్బలు తింటున్నప్పుడు తన మనసులో ఎంత బాధపడి ఉంటాడు. నవ్వుతూ మాట్లాడినందుకు పోయి డాష్ డాష్ ఎందుకు కొడుతున్నాడు అని ఆలోచించుంటాడు కదా, వాడికంతా బ్లాంక్ అయిపోయి ఉంటుంది కదా. ఇప్పుడు నీలాగా నీ దగ్గర ఒక బ్యాగ్ ఉండాలి. అదెక్కడ? నా దగ్గర ఏం లేదు. నీ దగ్గర ఉంది, అది నువ్వు ఇవ్వకపోయినా నేను తీసుకోవడం ఖాయం. దాంతోపాటు నీ ప్రాణం కూడా తీసేస్తా. ఏం లేదని చెప్తున్నాను కదా. అవునా? ఓకే, నేనే వెతుక్కుంటా. అది దొరికిన వెంటనే నిన్ను కాల్ చేస్తా. బ్యాగ్ దొరికింది, ఇదిగో. గుడ్, ఇప్పుడు షూటింగ్ టైం.
రే డెమోక్రసీ రారా. ఏమైందిరా? రిచి ఊర్లోకి వచ్చి పీటని కొట్టి ఆటోలో వేసుకుని తీసుకుపోయాడు. నోట్లో నుంచి రక్తం కూడా వచ్చింది. రే ఎక్కడ జరిగిందిరా? మార్కెట్ దగ్గర. ఇప్పుడు నేను నిన్ను షూట్ చేసి చంపడానికి ముందు నీకెందుకు ఇంత పెద్ద కథ చెప్పానో తెలుసా? నీకు తెలీదంటరా? ఆలోచించు, ఆలోచించరా? నేను లోపలికి వచ్చేటప్పుడు ఏమన్నాను? యువర్ అటెన్షన్ ప్లీజ్. రైట్. ఆ తర్వాత చెప్పు. ఆ తర్వాత ఏం చెప్పాను? We meet once again. 15 సంవత్సరాల తర్వాత ఇప్పుడే కదా మావ కలుస్తున్నా. రిచి. అవునరా పిచ్చి పుల్క. రిచి రిచర్డ్ కి సహాయం. నీ చిన్నప్పటి బెస్ట్ ఫ్రెండ్ని కూడా కలవ్వా? లేదు, వద్దామని అనుకున్నా. ఇలాగా నిన్న రాత్రి మీ అమ్మని మీట్ అయ్యావని విన్నాను. ఓ, అమ్మను మాత్రమే దుబాయ్కి తీసుకెళ్తావా? నన్ను తీసుకెళ్ళవా? బ్యాగ్ దొరికింది. సరే పద వెళ్దాం. వద్దు, మధ్యాహ్నం భోజనానికి వస్తాను అమ్మకి చెప్పాను. అదే అమ్మను ఒకసారి మీట్ అయ్యావుగా. దుబాయ్ కూడా వెళ్ళబోతున్నారు. ఇది ఫ్రెండ్స్ టైం. లేదు రుచి, నేను వెళ్ళి తీరాలి. తర్వాత నేనే డ్రాప్ చేస్తానురా. రా. మనిషి నాకంటే స్టైల్గా ఉన్నావురా. పని సగంలో వదిలేసాం, ఫస్ట్ అది ఫినిష్ చేద్దాం. ఏయ్ ఆపరా. ఎరా కంత్రి నా కొడక. సముద్రంలో ఏం దొరికినా సాగో అన్నకి ఇవ్వాలని తెలియదంటా నీకు? అరు అరు గట్టిగా అరు. అయ్యో మోసం చేస్తావా? వద్దంటానే పాతదనాన్నే, ముద్దంటానే కొత్తదనాన్నే. రారా దగ్గరికి రారా. ఇప్పుడు పులి ఎలా గర్జిస్తుందో నేను వినాలి. కమాన్ ఐసే. ఏంటండి ఒట్టి గాలి వస్తుంది? కమాన్ గర్జించు. ఏంట్రా ఇది? పులిలాగా గర్జించమంటే పిల్లిలాగా అరుస్తావేంట్రా? వాణ్ణి నమ్ముకుని ఒక చెల్లుందిరా. సిస్టర్ సెంటిమెంటా? చెప్పరా ఎక్కడుందది? నీకు ఆ క్యూబన్ కిడ్ కథ ఇంతకు ముందు ఏమైనా చెప్పానా? ఆ డాష్ అండ్ డాష్ డాష్. ముఖేష్ నీకు తెలుసు కదా, నువ్వు చెప్తావా? నువ్వు నీకు నోరు తెరిచే అలవాటు లేదు కదా, పారిపోవడమే కదరా అలవాటు. ఏం దొరికి ఆయనకే ఇస్తారు, నన్ను క్షమించరు. ఇప్పుడు విషయం బాగా అర్థమైనట్టుంది.
కానీ మనతో పాటే వెంట తీసుకొచ్చామే ఒక నక్క, దానికి అర్థమైందా? గోతులు తీసే నక్క. ఏ దేవా, నీకు ఇక్కడేం పని? రిచి వచ్చాడా? రిచి బోట్ ఏమి రాలేదే. అవును, నువ్వెందుకు వచ్చావు? ఏం లేదు, ఐసాక్ అన్న బోట్ రిపేర్ అట చూసామని చెప్పారు. సరే వెళ్ళు. ఈ రోజు వస్తుందనే నాకు ముందే తెలుసు. ఈ సెయింట్ పీటర్ అన్న ఎప్పుడు చేయదలడు. వీణ్ణి తీసుకొచ్చి నా ముందు నిలబెట్టాడు. ఎనిమిది సంవత్సరాలరా, 8 ఇయర్స్. జూనియల్ హోమ్ లో జీవితం ఎలా ఉంటుందో నీకు తెలుసంట్రా? అది నరకం రా, ఇట్స్ హెల్. అక్కడున్న ఒక్క కుక్క కూడా నన్ను వదలలేదురా. నువ్వేమో తెలివిగా పారిపోయావు. నా గురించి ఆలోచించావంట్రా? నేను చర్చ్ ఫాదర్ బిడ్డన్రా. ఇప్పుడు చూడు, చేతిలో గన్నుతో నుంచున్నాను. ఇదంతా నీ వల్లే. నన్ను క్షమించు రుచి, ప్లీజ్ నన్ను క్షమించు. అప్పుడు నేను చిన్నవాడిని, భయం వేసిందిరా. మీ నాన్న దగ్గరకు వచ్చి జరిగిందంతా చెప్పేస్తాను. బాగుందిరా, నువ్వు వస్తావు, నిజం చెప్తావు. నువ్వు చెప్పగానే ఆయన నా జీవితాన్ని వెంటనే తిరిగి ఇచ్చేస్తాడు. సారీ రిచి, వేరే దారి లేక. ఉంది, కానీ నీ కళ్ళకు అది కనిపించలా కదా. నేను చేసిన తప్పే. మా అమ్మ గురించి ఒకసారి ఆలోచించు. నేను లేకుండా ఇన్నాళ్ళు అనాథగా కష్టపడింది. నా కోసం కాకుండా మా అమ్మ కోసం క్షమించు రిచి. ఎక్కడికైనా పారిపోయి బతుకుతాం, ప్లీజ్ రిచి. నీకు పారిపోవడమే కదా తెలుసు. ఆ రోజు పారిపోయావు, ఈరోజు పారిపోతాను, నన్ను వదిలే అని అడుక్కుంటున్నావు కదా. నేను ఆ రోజు నుంచున్నా, ఈరోజు నీ ముందు నుంచోనున్నానరా. రే తమ్మివరా, ఇవ్వరా. నీకు విషయం చెప్పనా, ఎవన్నైనా కొట్టాలి అని నేను దిగాననుకో, ప్రతిసారి నాకు నీ మొహమే కనపడుతుంది. అప్పుడు వచ్చింది చూడు ఒక కోపం, వాణ్ణి దడా దడాని చావు బాధేస్తాను. అప్పుడు చూసి నువ్వేరా నా మోటివేషన్. ఏ రకంగా చూసినా నీకు నా ముందు నుంచుని అర్హతే లేదు. ముస్టేస్తున్నా, ఊరొదిలి పారిపో. వరా సరిపోద్దా, సింపుల్ గా ముగించాను కదా. బ్యాగ్ పట్టుకో, ఆ పీటర్ని తీసుకెళ్ళి ఇంట్లో కట్టిపడి, వచ్చిన తర్వాత చెప్తాను. అలాగే.
మేము తిరిగి వచ్చేంత వరకు బ్యాగ్ ని జాగ్రత్తగా చూసుకో. రే పరాగ్గా ఉండకు, బ్యాగ్ మీద ఒక అన్నేసి ఉంచు. అలాగే. చూసి చాలా రోజులైంది, ఈ మధ్య తరచూ రావట్లేదా? ఇది అదే కెమెరానా? ఫోటోలు తీస్తున్నప్పుడు అడ్డు రావద్దు. నన్ను తీయొచ్చుగా. నో థ్యాంక్స్, ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్. జునైల్ హోమ్ లో మాత్రం నా వెంటపడి ఫోటోలు తీయడానికి ఇంట్రెస్ట్ ఉండేది కదా. ఈసారి ఎవరినైనా కొట్టేటప్పుడు చెప్పు, ఐల్ గెట్ సమ్ స్నాప్స్. ఎప్పటి వరకు ఎందుకు, ఇదిగో ఇప్పుడే చేసేద్దాం. వెరీ గుడ్. ఫోటోలు తీయడం వరకేనా, ప్రింట్లు తీసే పని లేదా? ప్రింట్స్ తీయనని ఎవరు చెప్పారు? మరి నా ఫోటోలు ఎక్కడ? ఎన్నిసార్లు చెప్పాలి, నా దగ్గర ఒక్క ఫోటో కూడా లేదు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఫోటోలు దాచిందంటే దాని అర్థం ఏంటి? ఏంటి, నిన్ను లవ్ చేస్తున్నాను అంటున్నావా? ఆ మాట నేననలేదు, నువ్వే అంటున్నావు. నాన్సెన్స్. టైం అయిందిరా, భోజనానికి ఇంటికి వస్తానని చెప్పి ఇక్కడున్నావేంటయ్యా? డబ్బు ఉంటుందనుకున్నాను. బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే విగ్రహం ఉంది. దాన్ని నమ్మి డబ్బు తీసుకొని దుబాయ్ పారిపోతాం అనుకుంటే ఆ రుచి విగ్రహం తీసుకెళ్ళిపోయాడు. వదలను, వాణ్ణి వదిలిపెట్టాను. నా గురించి అడిగి తెలీదు. అంతటికి నువ్వే కారణం. నేను వచ్చాను, ఊరంతా దండో రేసావుగా, ఇప్పుడు చేపల కూర ఒకటే తక్కువ. ఏంట్రా నువ్వు అనేది? నువ్వు నా కళ్ళ ముందు ఉండకు. ఓ వెళ్ళు. వద్దయ్యా, నా మాటేనయ్యా. మాట్లాడకుండా ఇంటికి వెళ్ళి అన్నీ సర్దించు. నేను ఫోన్ చేసి ఎక్కడికి రావాలో చెప్తాను. ఇదంతా నా కోసమే కదా చేస్తున్నావు. వద్దురా, వదిలే. ఏదో పని చేసుకుని ఎలాగోలాగా బతుకుతాం. వద్దురా, చెప్పేది బయలుదేరు. మా అన్న నాడైనా చూసారా? లేదమ్మా, చూడలేదు. అక్క నువ్వు ఏమన్నారా? చూడలేదంట. మార్కెట్లో అడిగారా? అక్కడ ఎవరు చూడలేదంట. పాపం అక్క ఏడుస్తూనే ఉంది. సరే టైం అయింది, మీరు ఇంటికి వెళ్ళండి. నేను అప్పుడే చెప్పాను ఊరొదిరిపోదామని. గొప్పగా చెప్పాడు అన్ని చూసుకుంటానని. ఇప్పుడు చూడు, పోదరా. నిన్ను నమ్మే కదా నా పంపించాను. రెండు రోజులుగా ఇక్కడి నుంచున్నావు, వర్షం వస్తుందేమో. మళ్ళీ ఏదైనా తప్పు చేశావా? అదేం లేదు. ఐశాకన్నా రాత్రి డిన్నర్కి మిమ్మల్ని ఇంటికి రమ్మని చెప్పారు. కుదరదు. ఏ, ఈరోజు ఊరేగింపు ఐశాకన్న నీళ్ళు దాటేగా వెళ్తుంది, డిన్నర్కి రావచ్చుగా. రథం ప్రతి ఇంటికి వెళుతుంది, అందరికీ ఆశీర్వాదం లభిస్తుంది. నేను స్పెషల్గా ఒక ఇంటికి వచ్చి భోజనం చేయడం కుదరదు. దేవుడికి ఫేవరెట్స్ ఎవరు ఉండరు. ఓ, మీ ఫాదర్స్కి ఫేవరెట్స్ ఉండరా? స్తోత్రం ఫాదర్. నా ఫాదరు అంతే. నన్ను మాత్రం బ్లెస్ చేయడుగానే ఊళ్ళో అందరినీ బ్లెస్ చేస్తాడు. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే విషెస్. వస్తే రెండు లేపతలు, మీ ఇష్టం. Thank you.
నువ్వు ఎవరినైనా కొడుతుంటే ఎందుకు కొడుతున్నావో నేను అడగలేదు. క్షమించి వదిలేస్తే ఎందుకు క్షమించావని కూడా నేను అడగలా. ఇన్ని సంవత్సరాలుగా నీతోనే నీడలా ఉన్నాను మావా, నాకే నువ్వు అర్థం కావడం లేదురా. నీకు దండ పెడతాను, ఏదో విధంగా నా పెట్ట. ఏంటిది అలా చేయకు. ఏంటి మేసం దిప్పుతున్నా? పాపం రా రాధమ్మా, ఆ రఘు ఎంత బాధ పెడుతున్నాడో చూడు. రే రిచి, నువ్వు అవన్నీ మనసులో పెట్టుకోకు. రే సుదీప్, కొట్టానంటే నిన్ను ఇక్కడేగా ఉండమన్నాను, తలుపు సరిగ్గా వేయలేదు. తలుపు లాక్ చేసే కదా వెళ్ళాను. రే రిచి, బ్యాగ్ ఉందో లేదనో డౌట్గా ఉందిరా. మిస్టర్ ముఖేష్, ప్లీజ్ పాస్ మీ ది బండి తాళం. Things change, man. Pada, well done. Hey, Richi. Raghu, ippudu emanukunnado telusa? కలకత్తాలో అంత పెద్ద మాఫియా గ్యాంగ్ నుంచి తప్పించుకున్నాను. బుజ్జి బుజ్జి దొంగతనాలు చేసుకునే పెదవులు వీళ్ళు, వీళ్లకు దొరికిపోయాని ఆయన ఫీల్ అవుతున్నాడరా. రిచి, ఈ బ్యాగ్ లేకుండా నేను బైక్ వెళ్ళాను, అర్థం చేసుకో. ఈ బ్యాగ్ ఉన్నా సరే నువ్వు దుబాయ్కి వెళ్ళలేవు. నువ్వెక్కడికి వెళ్ళాలో నేను తీర్మానించాలి. రిచి ప్లీజ్. ముఖేష్, నీకొకడు ప్రాణభిక్ష పెట్టి పారిపోమంటే నువ్వేం చేస్తావు? వెంటనే కాళ్ళకు దండం పెట్టి బ్రతుకు జీవుడా అని ఊరు వదిలి పారిపోతాను రా. సి, నీకు బుద్ధుంది కానీ మన నక్కకి బుద్ధి లేదే. రే, నా పక్కనే నువ్వు ఉండాలని కోరుకున్నప్పుడు నువ్వు పారిపోయావు. కానీ పారిపోమంటుంటే పారిపోకుండా పక్కనే ఉన్నావు కదరా.
వాడిని చంపాలని రిచి అనుకోలేదండి. వాడికి రఘు మీద కోపం ఉందంతే, విపరీతమైన కోపం. ఏదేమైనా ఇద్దరు చిన్ననాటి స్నేహితులు కదా, జరిగింది మర్చిపోయి బ్యాగ్ తీసుకుని వాణ్ణి వాళ్ళమ్మ దగ్గర వదిలేద్దాం అనుకున్నాడు. ఇంతలో ఆ రగ్గాడు అలాగా. కొందరు చచ్చినా మారండి. ఎలా ఉంటుందో తెలుసా? అదెప్పుడు మన శత్రువుల నుంచి రాదు. ఒకవేళ నాకేమైనా అయితే ఫిలోమినాని బాగా చూసుకుంటావు కదా. బండిని బాగా వాష్ చేసి తీసుకుని రా. రిచి, నేను పుల్ డ్యాన్స్ చూడడానికి వస్తాను. ఆటో తీరా. అన్నా, పీటర్ వచ్చాడా? లేదు, పీటర్ రాలేదు. అన్నా, ఓ నైట్ ఇవ్వు. సుదీప్, నేను వెళ్తున్నాను. రే, నన్ను ఐసక్క ఇంటి దగ్గర వదిలేసేళ్ళు. సరే, త్వరగా రా. తెలియకుండా ఈ ఊళ్ళో ఏ మనిషి ఏమీ చేయలేడు. కానీ ఆ రాత్రి ఆ చప్పుడు ఇంకా నా చెవుల్లోనే ఉంది. బాధ, బాల నిరస్తుల స్కూల్లో ఉన్నప్పుడు మా వాళ్ళెవరూ నన్ను చూడ్డానికి రాలేదండి. ఈ బతుకు నాకు అవసరమా అనిపించేది. నా రిచి అప్పుడు నా చేయి పట్టుకున్నాడు. ఇదే ఉందండి, వాడి కోసం ఏమైనా చేస్తాను నేను. మేడం, టైం అయింది. 2 నిమిషాలు. ఏది మన చేతుల్లో లేదు. ఆద్యంతాలు 2 దేవునిచ్చి తీర్మానించబడతాయి. ఈ కథ ముగింపు వైపు సాగిపోతుందని నేను గ్రహించాను. Thank you.
ఓపెన్ బాయ్ కథ చెప్పనా? డాష్ అండ్ డాష్ డాష్. ఒక్క సెకండ్ ఆలోచించు. ఆ డాష్ దెబ్బలు తింటున్నప్పుడు వాడి మనసులో ఎంత బాధపడుంటాడు, డాష్ డాష్ ఎందుకు కొట్టాడా అని ఆలోచించుంటాడు కదా. మైండ్ అంతా బ్లాంక్ అయిపోయి ఉంటుంది కదా. గుడ్ జాబ్ మేఘ్నా. థ్యాంక్ యూ సార్. దీన్ని ఒక స్పెషల్ సిరీస్ గా పబ్లిష్ చేద్దాం. చెయ్యని తప్పుకి రిచి జైలుకి వెళ్ళాడని రిచి వాళ్ళ నాన్నకు తెలిసిందా? ఇప్పుడు తెలిసినా ప్రయోజనమే ఉంది సార్. అయినని కదా, కనిపించని దేవుడిని జీవితం అంతా నమ్మిన ఆయన తన కొడుకుని నమ్మలేకపోయారు కదా. ఆయన అర్థం చేసుకుని ఉండాల్సింది. మీరు మీ లైఫ్ లో తీసిన మొదటి ఫోటో, ఆ ఫోటో ఇంకా మీ దగ్గర ఉందా? ఇక్కడ ప్రతి ఒక్కరూ పరిస్థితులకు బందీలే. కొడుకుని పోగొట్టుకున్న తండ్రి, చివరి వరకు తన ప్రేమని చెప్పలేకపోయిన బోట్ మెకానిక్, తన బిడ్డకి ఏమైందో కూడా తెలియక తప్పించే తల్లి. నాకు తెలిసి కథలు ఎలా మొదలవుతాయో ఎలా ముగుస్తాయో ఎవరికీ తెలీదు. మనకి తెలిసిన ముగింపే కథ ముగింపని మనం అనుకుంటాం, కానీ కథకు ముగింపు ఉండదు. అది రహస్యాలతో నిండిన ఒక పెట్టె. ఎవరూ తెరవని ఆ పెట్టెలో ఏమున్నాయో, ఏమైనా ఉండొచ్చు. జరిగిన నిజాన్ని చివరి వరకు రిచి తన తండ్రికి ఎందుకు చెప్పలేదని ఆశ్చర్యంగా ఉండొచ్చు. క్షమాగుణం గురించి తండ్రి అందరికీ ఉపదేశం చేసేవాడు, కొడుకు దాన్ని ఆచరించి చూపించాడనుకుంటున్నాను. దొంగతనమా? దాన్ని దొంగిలించిన వాళ్ళంతా ప్లాన్ చేసి దొంగిలించాము అనుకున్నారు.
తలరాత అంటాను. ఎక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళాలో తానే తీర్మానించుకుంటుంది. సునామీలాగా ఇప్పుడు ఎవరి దగ్గరుందో అన్నట్టు ఆ బోట్ పేరేంటండి? శాంతా మరియా. నడి సముద్రంలో ఎక్కడో మునిగుంటుంది.